వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మనమైతే ఒక హెల్మెట్ పర్చేస్ చేయడం జరిగింది. ఈ హెల్మెట్ వచ్చేసి ఎస్ఎంకే కంపెనీ నుంచి అయితే మనం పర్చేస్ చేశాము. యాక్చువల్గా అయితే ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేయడం జరిగింది. మా అబ్బాయి వచ్చేసరికి అన్బాక్స్ చేశాడు ఆల్రెడీ. మనం ఆటో వ్లాగింగ్ ఏదైతే చేద్దాం అనుకున్నామో దానికోసం అయితే ఒక హెల్మెట్ కొనడం జరిగింది. ఎందుకంటే మనము లాంగ్ జర్నీ చేస్తున్నాం కదా, ఆ లాంగ్ జర్నీల కోసం అయితే ఒక మంచి హెల్మెట్ కావాలని చెప్పి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను మీతో చెప్పడం జరిగింది. హెల్మెట్ అయితే ఒక దాదాపు 10 డేస్ బ్యాక్ పర్చేస్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే మాకు టైం దొరకక మేమైతే ఇది అన్బాక్సింగ్ వీడియో ఇంతవరకు చేయలేదు. మనమైతే ఈ హెల్మెట్తోనే నెక్స్ట్ పోయే లాంగ్ ట్రిప్స్ అన్నీ కూడా మనం దీంతో చేస్తున్నాము. ఏంటంటే ఇక్కడ గోప్రో పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఏం కనిపించట్లేదు. మనం అడిషనల్గా గోప్రో పెట్టుకోవడానికి అయితే ఇది ఒక మౌంట్ అనేది మనం పర్చేజ్ చేయవలసి ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి బటన్ ఇచ్చారు. ఈ బటన్ మనం స్లైడ్ చేసినట్టయితే ఈ గ్లాస్ ఒకటి మనకు బయటకు రావడం జరిగింది. మనకు వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ ఏదైతే ఉందో ఇది యాంటీ ఫాగ్ రెసిస్టెంట్. మన వర్షంలో రైడ్ చేసేటప్పుడు ఏంటంటే మనకు ఫాగ్ అనేది లోపల క్రియేట్ కాకుండా ఇది మనకు చేస్తుంది అన్నమాట. మనకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బటన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల అయితే మనకు ఇక్కడ ఎయిర్ రావడానికి, అంటే లోపల మనకు చెమట రాకుండా ఎయిర్ రావడానికి అయితే మనకు ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఇక్కడ పైన కూడా ఇచ్చారు ఒకటి. చూసుకున్నట్టయితే మనకు రియర్ సైడ్ నుంచి కూడా మనకు ఎయిర్ విండ్స్ కోసం అని ఒక 2 హోల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఎస్ఎంకే కంపెనీ వాళ్ళది చాలా బాగుంది హెల్మెట్ అయితే. మన లోపల చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ ఫోమ్ అయితే వేయడం జరిగింది లోపల. ఈ మనం ఈ ఫోమ్స్ రిమూవ్ చేసి కూడా వాష్ చేసుకోవచ్చు అన్నమాట. మనమైతే హెల్మెట్ ఒకసారి పెట్టుకొని చూద్దాము. మంచి కంఫర్టబుల్గా అయితే ఉంది హెల్మెట్. అంటే మనం లోకల్ బ్రాండ్ తీసుకుంటే ఏంటంటే ఇట్లా కంఫర్టబుల్ ఉండదన్నమాట. మంచి బ్రాండెడ్ కాబట్టి కరెక్ట్గా ఫిక్స్ అయింది మనకి. ఏంటంటే ఎక్కువ గ్యాప్ లేకుండా ఎగ్జాక్ట్గా సెట్ అయింది అన్నమాట. అంతా కూడా బాగా హెల్మెట్ చూసుకున్నట్లయితే మన ఎంఆర్పి వచ్చేసి 4,850 రూపాయలుగా ఉంది. మనకు వచ్చేసి 4,200 రూపాయలకి అయితే రావడం జరిగింది. ఈ హెల్మెట్ వచ్చేసి మన రాణిగంజ్ దగ్గర ఉన్న ఒక గణేష్ హెల్మెట్ వాల్డ్ అనే షాప్లో అయితే పర్చేజ్ చేయడం జరిగింది. పైన అయితే ఇట్లాంటి స్టిక్కర్ అయితే ఒకటి వచ్చింది, అంటే స్క్రాచెస్ రాకుండా సేఫ్టీ పర్పస్ పెట్టారు. మనకైతే ఒక కవర్ వచ్చింది. ఆ కవర్లో చూసుకున్నట్లయితే ఒక
యూజర్ మేనర్స్. ఒక కీ చైన్ కూడా రావడం జరిగింది ఎస్ఎంకే హెల్మెట్స్ వాళ్ళకి. మనం పర్చేజ్ చేసిన బిల్ ఇది. ఇది వచ్చేసరికి మనకు యూజర్ అంతే, బాక్స్లో ఇక అంతే ఉన్నాయి, ఇంకేం లేవన్నమాట. సో ఫ్రెండ్స్, మన హెల్మెట్ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫ్రెండ్స్ తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. నేను ఏందైతే మంచి మంచి లాంగ్ రైడ్స్ అండ్ వరల్డ్ టూర్ టూరిజం ప్లేసెస్ అన్నీ కూడా మీకు రాబోయే వీడియోలో చూపిస్తుంటాను. మనమైతే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేయబోతున్నాం. మనకు ఎప్పుడు అనేది నేను రివ్యూ చేస్తాను. బట్ ఏంటంటే మనకు సబ్స్క్రైబర్లు పెరగాలి, వాచింగ్ అవర్స్ కూడా రావాలి. ఏంటంటే ఛానల్ మానిటైజేషన్ కాలేదు, కాబట్టి అందరు తప్పకుండా వీడియో చూడండి. ప్లీజ్ వాచ్ వీడియోస్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.